మిత్రులరా ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం ప్రధానంగా జబ్బు లేని వాళ్ళకి జబ్బు వచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఆరోగ్యంగానే ఉండి పైకి ఆరోగ్యాన్ని కనిపిస్తూ ఏదైనా ఆరోగ్య అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందా అని ముందస్తు తెలుసుకోవడానికి మన శరీరంలో ఒక అవయవం మనకి తెలియజెప్పగలిగే అవయవం ఉంది అదేమిటి అంటే మనిషి శుభ్రంగా నిటారుగా నుంచోవాలి నుంచునే స్త్రీలా పురుషులా ఎవరైనా కానివ్వండి నిటారుగా నుంచుని పొట్టమే చేయి పెట్టుకొని కింద శుభ్రంగా కిందకు వెళ్ళాలా సాఫీగా వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ ఇంకా ఉన్నట్టే అలా కాకుండా చేయి కిందకుంటే ఇక్కడ ఏదైనా కొండలాగా ఎత్తుగా తగులుతుంది అనుకోండి పక్కన సైడ్ దిండులాగా మెత్తగా కొవ్వు పెరిగిపోయిందనుకోండి దాని అర్థం ఏంటంటే ఇవాళ కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు జబ్బులు రావడానికి ఛాన్స్ ఉన్నట్టే అర్థం దీన్ని జోగ్గా పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎత్తు పట్టు ఉంటేనేమో షుగర్ వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఇది కావచ్చు ఇక్కడ ఎత్తుగా ఉంటే ప్యాంకేస్ మీద బరువు పడుతుందేమో ఎత్తుపట్టు ఉంటే షుగర్ వస్తుంది లేదు జారుడు పట్టు ఉంటుంది గొడ్డు నుంచి కింద భాగంలో కింద పెద్దగా ఉంటుంది జారుడు పట్టు ఉంటేనేమో షుగర్ అయితే రాదు అని అంటే ఓహో ఏ జబ్బు రాదేమో కాదండి కిడ్నీస్ మీద వెయిట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అవుదేమో అనేవాళ్ళు భలే అనిపించేది మొత్తం మీద ఎత్తు పొట్ట కానీ జారుడు పొట్ట కానీ ఏ పొట్ట అయినా సరే పొట్ట ఉండడం అనేది అనారోగ్య హేతువు రేపు రాబోయే జబ్బుల్ని నీకు జబ్బు వస్తాయి జాగ్రత్త అని పొట్ట చూపిస్తుందని అర్థం అందుకే పొట్ట ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే చెక్ చేసుకోవడం ఏంటి పొట్ట ఉన్న వాళ్ళకి ఉందని తెలుసు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఉందా లేదా అనాల్సిన పనిలే ఎవరి పొట్ట వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎలా ఉండేవాళ్ళం ఒకప్పుడు అట్టా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం అది తెలిసిపోతూ ఉంటుంది కదా అలా మనం వేసుకున్న డ్రెస్ మనల్ని కాపాడవచ్చు కానీ మనం ఏంటో మనకు తెలుసు కదా అలా పై పొట్ట కానీ జారుడు పొట్ట కానీ ఈ పక్కన దిండ్లులాగా కొవ్వు కానీ పేరుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి పెద్ద సమస్యలతో పాటు చిన్న చిన్న సమస్యలు ఏది మోషన్ ఫ్రీ కాకపోవడం మొలలు రావడం బ్యాక్ పెయిన్ ప్రధానంగా బ్యాక్ పెయిన్ లాంటివి రావడం అలాగే రాత్రిపూట గురక రావడం ఇటన్నిటికి కారణంగా పొట్టు ఉంటుంది అందువల్ల పొట్టున్న మిత్రులు ఆ పొట్ట తగ్గించుకోవడం ఎలా అని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని మనం చేస్తున్నాం పొట్టనే తగ్గించుకోవడం ఎలా జాగ్రత్తగా ఉన్నామండి సరిగ్గా తింటలేదు కూడా తక్కువ తింటున్నాం రోజు వాకింగ్కి వెళ్తున్నాం అయినా పొట్ట తగ్గట్లేదు బాడీ కాస్త గుంజుతుంది కానీ పొట్ట తగ్గట్లేదు అలా చాలామంది చెప్తారు లైట్గా వెయిట్ తగ్గాను కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు మిగతా వెయిట్ తగ్గుతుంది కానీ ఇది జాగ్రత్తలన్నీ తీసుకోగానే ముఖం గుంజినట్టు అవుతుంది కానీ పొట్ట తగ్గట్లేదు ఇలా చాలామంది పొట్ట తగ్గట్లేదు అని బాధపడుతూ తగ్గడం ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ పొట్టను తగ్గించుకోవడానికి ఏది సవా లక్ష జబ్బులకి హేతుగాటానికి వీలైన కొవ్వేదైతే ఎక్సెస్ ఫామ్ అయిపోయి మనల్ని హెచ్చరిస్తూ ఉందో ఆ పొట్ట తగ్గడానికి ఒక మంచి మార్గం ఏంటంటే మీరు రెండు పద్ధతులు ఎంచుకోండి ఒకటి ఎక్సర్సైజ్ ద్వారా పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి రెండు ఆహార నియమాలు పాటించడం ద్వారా పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎక్సర్సైజ్ ఏంటి దానికి ఏం ఎక్సర్సైజ్ అంటే మీకు దగ్గరలో ఏదన్నా యోగా కేంద్రం ఉన్నా యోగా తెలిసిన వాళ్ళు ఉన్నా యోగాని చెప్పగలిగే మిత్రులు ఉంటే వాళ్ళ సలహా తీసుకోండి దానిలో ప్రధానంగా మామూలుగా నేల మీద అలా వెలికిలా పడుకుని కాళ్ళు ఇలా పైకి లేపే ఆసనం ఒకటి ఉంటుంది ఉత్తాన పాదాసనం అంటారు లేదా పాద ఆసనం అంటారు ఒక కాలు పైకి లేపి కాసేపు ఉంచి కాస్త కింద దింపేయండి మరో కాళ్ళు లేపి అలా చేయండి నెమ్మదిగా రెండు కాళ్ళు పైకి లేపే ప్రయత్నం చేసుకోండి చేపి ఎంతసేపు ఉండ ఉంచగలరూ చూడండి ఎంత పైకి లేపాలి నేల నుంచి ఒక సుమారు పన్నెండు అంగుళాల ఎత్తుకు లేపండి ఉండలేకపోతే ఇంకొంచెం పైకి లేపితేనే కాసేపు ఎక్కువ ఉండగలరేమో ఓ అడుగున్నర రెండు అడుగులు ఎత్తు పైకి లేపు ఉంచండి లేదు ఇంకా బాగా పైకి లేపండి కానీ మీకు ఎక్కడ బాగా ఒత్తిడి వస్తుంది గమనించండి నెమ్మదిగా ఉండగలిగే స్థానంలో కాస్త ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా దింపేసి రిలాక్స్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ ఉండాలంటే ప్రధానంగా నేల నుంచి పన్నెండు అంగుళాలు ఎత్తుకు లేపి ఉంచగలిగిన దగ్గర మీ పొట్ట మీద బాగా స్ట్రెయిన్ వస్తుంది అక్కడున్న కండరాలన్నీ కూడా మీరు గమనించవచ్చు మొదటి రోజే తెలిసిపోతుంది కాసేపు అలా ఉంటే అక్కడంతా వైబ్రేషన్ వస్తున్నట్టుగా అలా అలా కదిలిపోవడానికి కూడా మీరు గమనించవచ్చు మంచి ఆసనం అవుతుంది పొట్ట కరగడానికి అలాగే ఇది కాకుండా యోగాలో మరో ఆసనం ఉంటుంది నౌకాసనం అంటారు రెండు చేతుల్ని తొడల మీద ఉంచి కాస్త అలా పైకి లేపి కాళ్ళు లేపి చెస్ట్ కూడా లేపి నడు మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని ఉంచడం ఆ సందర్భంలో కూడా మీ పొట్ట కండరాలు చాలా ఎనర్జీని రిలీజ్ చేయాల్సిన పరిస్థితికి వస్తాయి అక్కడున్న నరాలు యాక్టివ్ అవుతాయి పేగుల కండరాలు బలపడతాయి ఆ పైన పేరుకుపోయిన పొరలు పొరలుగా పెరిగిపోయిన కొవ్వంతా కరిగిపోవడానికి అది మీకు బాగా ఉపయోగపడే ఆసనంగా ఉంటుంది ప్రయత్నం చేయండి వీటితో పాటు ఇంకా మీకు యోగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళితే మీకు ఇంకో రెండు మూడు ఆసనాలు ఏమన్నా మీకు సపోర్ట్ చేయొచ్చు ఆ ప్రయత్నం ఒకటి యోగాకి వెళుతూ చేయండి అలాగే రెండవది అత్యంత ముఖ్యమైనది మరొకటి ఏంటంటే పొట్ట కరగాలంటే మీరు ఆహారంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది బాగా ఎక్కువ పొట్ట పుట్టున్న వాళ్ళు అయితే మీరు మార్నింగ్ టిఫిన్గా ఫ్రూట్స్ తీసుకోండి రాత్రి భోజనంగా ఫ్రూట్స్ తీసుకోండి ఆ ఫ్రూట్స్లో కూడా పొట్టను ఎలా ఈజీగా కరిగించగలిగే ఫ్రూట్స్ ఏవి అనంటే బొప్పాయి పుచ్చకాయి జామ కర్బూజ కీరాదోస బతాయి కమల ఇలాంటి నీళ్లు నీళ్లుగా ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఇవేం కరిగిస్తాయా అవి వెళ్ళి లోపలికి వెళ్ళి కరిగిస్తాయా పుచ్చకాయ వెళ్ళి కరిగిస్తా బొప్పాయి కరిగిస్తా ఏం చేస్తా లోపల అవేం కరిగించవు టెక్నిక్ ఎక్కడ ఉందంటే మీరు కో పుచ్చకాయ తింటారండి ఒక సగం కాయ కోసేసుకొని పుచ్చకాయ తినేస్తారు తింటే చాలా పొట్ట నిండినట్టుగా ఉంటుంది ఏం తిన్నారు పుచ్చకాయే కదా దాంట్లో ఏముంది నీళ్ళు తప్ప ఏమున్నాయి కాస్త గ్లూకోజు విటమిన్స్ మినరల్స్ అండ్ మొత్తం అంత వాటరే కాబట్టి లోపలికి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళే ఛాన్స్ లేదు బొప్పాయి అలాంటిదే బత్తాయి అలాంటిదే కమలా అలాంటిదే కీరా దోశలు ఏముందండి నీళ్లు ఫైబర్ కాకుండా ఇలా దేనిలో అయితే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయో మరీ స్వీట్ ఉండకుండా స్వీట్ ఉంటూనే వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని టిఫిన్గా అవే నైట్ భోజనంగా అవే తీసుకోవడం మొదలెట్టారంటే మీ పొట్ట తగ్గిపోవడం మొదలైనట్టే మిత్రులారా ఇక్కడ గమనించండి పొట్ట బాగా ఎక్కువ పెరిగే వాళ్ళందరిలో కూడా నైట్ ఆహారం లేటుగా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు లేదా ఓ ముద్ద ఎక్కువే తినేసి ఏమంటాం తక్కువ తింటే నాకు నిద్ర రాదండి పొట్టనిండా తినేస్తే హాయిగా నిద్రపోతానండి హాయిగా నిద్రపోవడం కాదు పక్కాళ్ళు ఎవరు నిద్రపోరు ఆయన హాయిగా నిద్రపోతుంటాడు ఆయన గురక్కి పక్కాళ్ళకి ఎవరికి నిద్రపట్టదు పట్టదు ఎందుకు పొట్టనిండా తినేస్తాడు ఇంత పొట్ట ఊపిరితిత్తుల మీద పడేసరికి గాలి పీల్చుకోవడం కష్టమైపోయి గురకు వచ్చేస్తూ ఉంటుంది ఈ రకమైన సమస్యలు అన్నీ తగ్గాలంటే మీకు భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉండాలంటే ముందు ఆ ఇరవై ఏళ్ళప్పుడు పాతికేళ్లప్పుడు పొట్ట మంది శుభ్రంగా ఎలా ఉందో అలాంటి పొజిషన్కి పొట్ట తెచ్చుకునే ప్రయత్నం చేయండి మీరు హాయిగా చెప్పొచ్చు నాకు జబ్బు వచ్చే ఛాన్స్ లేదండి అనంత గట్టిగా మీరు చెప్పచ్చు అలా పొట్టను కరిగించుకునే ప్రయత్నం చేయాలని రాత్రిపూట ఆహారాన్ని మీరు ఎంత పెందలాడి అంటే ఉదాహరణకి మీరు ఐదింటప్పుడు ఆరింటప్పుడు అన్నదింటం పూర్తి చేయండి ఎలా ఉంటుందో ఆ ఫ్రూట్సే భోజనంలాగా ఆరు గంటలకు కనుకోండి సెలెక్ట్ టైం పెట్టేసుకోండి ఆరు గంటలకి నేను రాత్రి భోజనం ముగించాలి పొట్ట నిండా పళ్ళు నిండా పళ్ళు పెట్టేసుకొని పొట్ట నిండా తినేసేయండి మరి నైట్ ఆకలిస్తే ఆకలిస్తే రెండు మూడు గ్లాసులు మజ్జిగ తాగేయండి ఇబ్బంది ఏం లేదు ఆ మధ్య ఏముంటుంది ఒకటి నీళ్ళు తప్ప కాబట్టి నైట్ ఎప్పుడో తొమ్మిదింటికో పదింటికి ఆకలేస్తే ఏం చేద్దాం అని ఏదైనా తిందామని చూడకుండా హాయిగా మజ్జిగ తాగేయండి తాగేస్తే ఏంటి తిన్నాములే అనే సాటిస్ఫాక్షను పొట్ట నిండిందనే సాటిస్ఫాక్షను అమ్మయ్య మజ్జిగ లోపలికి వెళ్ళేయనే సాటిస్ఫాక్షన్ ఆయన ఎదురొచ్చేస్తుంది పైగా ఇంకో లాభం కూడా జరుగుతుంది మజ్జిగలో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా గట్ బ్యాక్టీరియా అవి లోపలికెళ్ళి మీకు నెగిటివ్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో భలే ఉపయోగపడతాయి ఈ జాగ్రత్త తీసుకోవాలని పొట్టను కరిగించుకోవడంలో ఎవరికి వాళ్ళు శ్రద్ధ పెట్టడం ద్వారా జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే వాళ్ళుగా మారాలని ఇల్లు ఆసుపత్రిగా వంటగది మందుల షాప్గా మీకు మీరే డాక్టర్గా మీరు తినే ఫుడ్డే మీకు ఔషధంలాగా నేచరిచ్చింది మనందరి కన్నతల్లి నేచరిచ్చిన ఔషధాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి